వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. నేను ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ పైన 2 వీడియో చేశాను. ఇది 3rd వీడియో ఉంది. ఈ వీడియోలో నేను ఏం చేస్తున్నానంటే, ఇవి టైప్స్ ఆఫ్ ఇన్సులేటర్స్ ఏమి ఉన్నాయి కదా, పిన్ టైప్ ఇన్సులేటర్, షకల్ ఇన్సులేటర్, సస్పెన్షన్ ఇన్సులేటర్, స్ట్రెయిన్ ఇన్సులేటర్, పోస్ట్ ఇన్సులేటర్, స్టే ఇన్సులేటర్, డిస్క్ ఇన్సులేటర్, దీనిది కాన్సెప్ట్ ఏముంది, ఓకే ఇవి ఏంటి, ఈ ఎక్కడ యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు, దీని రేటింగ్ ఏంటి, ఇది కాన్సెప్ట్ ఏముంది, ఇది నేను ఫస్ట్ క్లియర్ చేస్తాను. ఓకే, కాన్సెప్ట్ క్లియర్ అయిపోతే మీరు మల్టిపల్ చాయిస్ క్వశ్చన్స్ ఏమున్నాయి కదా, దానికి అర్థం చేసుకోవచ్చు. ఓకే, మల్టిపల్ చాయిస్ క్వశ్చన్కి అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ కాన్సెప్ట్ క్లియర్ అవ్వాలి. ఓకే, సో దానికోసం నేను ఫస్ట్ కాన్సెప్ట్ క్లియర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. కాన్సెప్ట్ ఫస్ట్, పిన్ టైప్ ఇన్సులేటర్. సో పిన్ టైప్ ఇన్సులేటర్ ఏముంది కదా, అది ఇలా కనపడుతుంది. ఓకే, సో దీనికి ఎలా గుర్తుగా పెట్టుకోవాలి, పిన్ టైప్ ఇన్సులేటర్ పైన ఇది ఏముంది, తల ఏముంది కదా, తల అక్కడ ఎవరో కొట్టారు అలా కనపడుతుంది. ఓకే, ఇక్కడ కొట్టారు కదా, ఇది ఒక గుర్తు ఉంది. ఓకే, ఇది విజిబుల్ మార్క్, విజిబుల్ మార్క్ అంట చెప్తాం మనము. ఎలా గుర్తుకు పెట్టుకోవాలి అంట, మనం చెప్తాము కదా, అరే ఎవరైనా మీ ఫ్రెండ్ ఎలా ఉన్నారంటే కప్పుగా ఉన్నారు, బ్లాక్ ఉన్నాడు, వైట్ కలర్ ఉంది, ఇలా చెప్తాము కదా, అక్కడ కివి ఇదైంది అదైంది అని చెప్తాము కదా. అలాగే పిన్ ఇన్సులేటర్ తల ఏముంది కదా, ఇక్కడ ఎవరో కొట్టారు ఆయనకి. ఓకే, ఇలా కనపడుతుంది, దీనికి గుర్తుగా పెట్టుకోండి ఫస్ట్. ఇప్పుడు పిన్ టైప్ ఇన్సులేటర్ దీని కెపాసిటీ ఎంత, ఇది 1 పిన్ ఇన్సులేటర్, ఇవి రెండు కలిపితే 2 ఇన్సులేటర్, 2 పిన్ ఇన్సులేటర్. సో 1 పిన్ ఇన్సులేటర్ది కెపాసిటీ ఏముంది కదా, 11 kV ఉంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, ఇది ఎగ్జామ్లో వస్తుంది. పిన్ ఇన్సులేటర్లా 1 పిన్ది కెపాసిటీ ఎంత, మీరు ఏం చెప్పాలి, 11 kV అంట చెప్పాలి. 2 పిన్ది కెపాసిటీ ఎంత అంత అడిగితే 22 kV అంట చెప్పాలి. 3 పిన్ది కెపాసిటీ ఎంత అంత అడిగితే 33 kV అంట చెప్పాలి. సో పిన్ టైప్ ఇన్సులేటర్ మ్యాక్సిమం కెపాసిటీ ఎంత అంటే 33 kV వరకు మనము పిన్ ఇన్సులేటర్ యూజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, మీరు దీనికి గుర్తుగా పెట్టుకోండి. నేను చాలా కష్టపెట్టి ఇది నేను స్లైడ్ రెడీ చేశాను. ఓకే, సో పిన్ టైప్ ఇన్సులేటర్ సింగిల్ పిన్ది 11 kV, 2 పిన్ యూజ్ చేస్తే 22 kV, 3 పిన్ యూజ్ చేస్తే 33 kV. సో మ్యాక్సిమం కెపాసిటీ 33 kV. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ నేను చెప్తున్నా, ఇది పిన్ ఇన్సులేటర్ ఎలా యూజ్ చేస్తాము, మన నిమి బుక్ నుంచి నేను తీసుకున్నాను. ఓకే, సో తర్వాత పిన్ టైప్ ఇన్సులేటర్ది సింగిల్ పిన్ది 11 kV అంట, ఇది కూడా నేను కొంచెం నోట్స్ రెడీ చేసుకున్నాను. ఓకే, ఇది పిన్ ఇన్సులేటర్ కాన్సెప్ట్ క్లియర్ అయింది. తర్వాత షకల్ ఇన్సులేటర్. ఓకే, షకల్ ఇన్సులేటర్, ఇది షకల్ ఇన్సులేటర్ ఎలా కనపడుతుంది చూడండి. ఓకే, ఇది షకల్ ఇన్సులేటర్ ఉంది. ఫస్ట్ ఇది దీని ఫేస్ ఎలా ఉంది, ఓకే ఫేస్ ఎలా ఉంది చూడండి. మనం వాటర్ తీసేస్తాము కదా వెల్ నుంచి, ఇలాగే కదా సేమ్ చూడండి, ఇట్లానే ఉంది. ఇమాజినేషన్ చేసుకోవాలి, కాన్సెప్ట్ క్లియర్ అవ్వాలంటే ఇమాజినేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అది ఎలా కనపడుతుంది ఇమాజినేషన్ చేయాలి. షకల్ ఇన్సులేటర్ మనము వాటర్ తీసేస్తాము కదా వెల్ నుంచి, అలా కనపడుతుంది చూడండి, ఇది షకల్ ఇన్సులేటర్ అంట చెప్తాము. దీనికి కెపాసిటీ ఎంత, దీనికి మనము మీడియం ట్రాన్స్మిషన్ లైన్ ఆర్ మీడియం వోల్టేజ్ ఆర్ లో వోల్టేజ్ వరకు యూజ్ చేస్తాము. ఎన్ లెస్ దెన్ లెవెన్ కేవీ, 11 kV వోల్టేజ్ వరకు మనము ఈ షకల్ ఇన్సులేటర్ యూజ్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏమంటే, ఇప్పుడు షకల్ ఇన్సులేటర్ ఎక్కడ యూజ్ చేస్తాము. సపోజ్ ఇది ఎలక్ట్రిక్ పోల్ ఉంది, వుడ్ మెటీరియల్ నుంచి యూజ్ చేశారు, ఇది షకల్ ఇన్సులేటర్ ఇక్కడ ఫిట్టింగ్ చేశారు. ఇది ఎక్కడ ఫిట్టింగ్ చేశారు, కార్నర్లా ఫిట్టింగ్ చేశారు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఎక్కడ యూజ్ చేశారు, కార్నర్లా యూజ్ చేశారు. తర్వాత
ఇక్కడ షార్ప్ ఎడ్జ్ లా యూజ్ చేశారు. ఇక్కడ షార్ప్ ఎడ్జ్ కార్నర్ అయిపోయింది, ఇప్పుడు షార్ప్ ఎడ్జ్ ఓకేనా, ఎడ్జ్ లా యూజ్ చేశారు. చూడండి ఒకటి రెండు మూడు యూజ్ చేశారు కదా, ఈ షార్ప్ ఎడ్జ్ లా యూజ్ చేస్తారు. ఎగ్జామ్ లో క్వశ్చన్ ఎలా వస్తుంది, షకల్ ఇన్సులేటర్ ఎక్కడ యూజ్ చేస్తారు, మీరే చెప్పాలి. టెర్మినల్స్ లా, ఎండింగ్ లా, టెర్మినల్స్ లా, షార్ప్ ఎడ్జెస్ లా, అక్కడ మనం యూజ్ చేస్తాము అంట చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, సో షకల్ ఇన్సులేటర్స్ ఆర్ జనరలీ యూజ్డ్ ఫర్ టర్మినేటింగ్ ఆర్ కార్నర్స్, కార్నర్ లా యూజ్ చేస్తాము మనము, మీడియం వోల్టేజ్ వరకు యూజ్ చేస్తాము. సో దే ఆర్ ద ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఫర్ లో వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ లా యూజ్ చేస్తాము. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్తున్నాను. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, సచ్ ఇన్సులేటర్స్ క్యాన్ బి యూజ్డ్ ఐదర్ ఇన్ హారిజంటల్ పొజిషన్ ఆర్ ఇన్ వర్టికల్ పొజిషన్. హారిజంటల్ పొజిషన్ అంటే ఎట్లా ఉంటుంది, ఇది హారిజంటల్ పొజిషన్, దీనికి మనం హారిజంటల్ కూడా యూజ్ చేయొచ్చు. వర్టికల్ ఎలా ఉంది, దిస్ ఈజ్ వర్టికల్ పొజిషన్. ఓకే, హారిజంటల్ వర్టికల్ ఎలా అయినా మనము షకల్ ఇన్సులేటర్కి యూజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, దీనికి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏముంది, సస్పెన్షన్ ఇన్సులేటర్. ఓకే, సస్పెన్షన్ ఇన్సులేటర్ ఎలా కనపడుతుంది, ఇలా ఒక డిస్క్ ఉంటుంది. ఓకే, ఆ డిస్క్ మనం ఏం చెప్తాము, ఇలాగే చేస్తాము 1 2 3 4 5. ఇక్కడ డిస్క్ మనము మొత్తం ఇలా పెడతాము. ఓకే, ఇది సస్పెన్షన్ ఇన్సులేటర్ అంట చెప్తాము. ఓకే, ఇప్పుడు ఎగ్జామ్లో ఎలా క్వశ్చన్ వస్తుంది, సస్పెన్షన్ ఇన్సులేటర్ ఏముంది కదా, ఏ మటీరియల్ నుంచి యూజ్ చేస్తారు, పార్సిలిన్, ఈ పార్సిలిన్ మెటీరియల్ నుంచి తయారు చేస్తారు. ఇంకా క్వశ్చన్ వస్తుంది, సస్పెన్షన్ ఇన్సులేటర్ ఏ మెటీరియల్ నుంచి యూజ్ చేస్తారు, అప్పుడు గ్లాస్. ఓకే, గ్లాస్ కూడా యూజ్ చేస్తారు, పార్సిలిన్ కూడా యూజ్ చేస్తారు. ఇప్పుడు ఏమంటే ఏంటి, సెరామిక్ కూడా యూజ్ చేస్తున్నారు. ఓకే, సెరామిక్ మెటీరియల్స్ కూడా వచ్చినాయి. ఓకే, సస్పెన్షన్ ఇన్సులేటర్ పార్సిలిన్ ఆర్ గ్లాస్ ఇన్సులేటర్ నుంచి యూజ్ చేస్తాము. ఇప్పుడు వన్ డిస్క్ ఏముంది కదా, సస్పెన్షన్ ఇన్సులేటర్లో వన్ డిస్క్ ఏముంది కదా, దీని వాల్యూ ఎంత, 11 kV వరకు మనము యూజ్ చేయొచ్చు. ఓకే, సో మ్యాక్సిమం ఎంత, 33 kV నుంచి 132 kV వరకు మనము సస్పెన్షన్ ఇన్సులేటర్ వాడచ్చు. ఓకే, సో 11 kV 2 యూజ్ చేస్తే 22 kV, 3 యూజ్ చేస్తే 33 kV. ఓకే, అలాగే అలాగే ప్లస్ ప్లస్ చేస్తే 32 kV వరకు మనము సస్పెన్షన్ ఇన్సులేటర్ యూజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఉండండి, మీరు కాన్సెప్ట్ క్లియర్ చేసుకోండి. దీనికి మనము ఇలా యూజ్ చేస్తాం, సస్పెన్షన్ అంటే పైన నుంచి ఇక్కడ వదిలేసాం మనము, వదిలేస్తే సస్పెండ్ అయింది అది, అంటే కింద వచ్చింది, ఇలాగే మనము యూజ్ చేస్తాము. దీనికి ఇమాజినేషన్ చేయాలి, ఈ బొమ్మ చూసి మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఈ బొమ్మ చూస్తే మీకు గుర్తుకో రావాలి, ఓ ఇది సస్పెన్షన్ టైప్ ఇన్సులేటర్ ఉంది, ఇది పార్సిలిన్ మెటీరియల్ నుంచి యూజ్ చేస్తారు, గ్లాస్లిన్ మెటీరియల్ నుంచి మేడప్ చేస్తారు, ఒక డిస్క్ వాల్యూ 11 kV ఉంది, 132 kV వరకు మనం యూజ్ చేయాలి, అంతా మీకు మైండ్లో రావాలి. ఓకే, ఇది బొమ్మ చూసే మీకు రావాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ గ్లాస్ యూజ్ చేస్తారు, అంటే ఇది గ్లాస్ నుంచి కూడా తయారు చేస్తారు సస్పెన్షన్ టైప్ ఇన్సులేటర్ అంట. ఈ బొమ్మ చూస్తే మీ మైండ్లో రావాలి ఫ్రెండ్స్, ఇవి ఎగ్జామ్లో వన్ క్వశ్చన్ వస్తుంది, దానికోసం మీరు కాన్సెప్ట్ క్లియర్ చేయాలి. సో మ్యాక్సిమం కెపాసిటీ ఎంత, సస్పెన్షన్ది 132 kV. ఓకే, ఇది క్లియర్ అయిందా. తర్వాత మనము స్ట్రెయిన్ ఇన్సులేటర్. ఓకే, స్ట్రెయిన్ ఇన్సులేటర్కి ఇంకొకటి పేరు ఉంది, ఏముంది, స్ట్రే ఇన్సులేటర్. ఓకే, స్ట్రెయిన్ ఇన్సులేటర్ ఇది కెపాసిటీ ఎంత ఉంది, లో వోల్టేజ్ less than 11 kV వరకు యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇది స్ట్రెయిన్ ఇన్సులేటర్ ఏముంది కదా, ఎక్కడ యూజ్ చేశాము, డెడ్ ఎండ్లో యూజ్ చేశాము. ఓకే, డెడ్ ఎండ్, ఈ ఫిగర్ చూసుకోండి మీరు, ఇక్కడ 1 2 3 ఇక్కడ లూప్ వచ్చింది, చూసారా, ఇక్కడ లూప్ ఇలా ఇట్లా లూప్ వస్తుంది, దీనికి ఇట్లా లూప్ వచ్చింది. ఓకే,
ఈ ఇన్సులేటర్ ఎలా కనపడుతుంది అంటే బొమ్మ చూడాలి మీరు, బొమ్మ చూసే చెప్పాలి ఇది స్ట్రెయిన్ ఇన్సులేటర్ ఏముంది అంట. దాని పేరే చెప్తుంది స్ట్రెయిన్. స్ట్రెయిన్ అంటే మీరు దానికి గుంజాలి, ఓకే, ఇక్కడ 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 లాగి గుంజాలి వైర్. ఇక్కడ వైర్ కనెక్షన్ ఇచ్చారు కదా, వైర్ కనెక్షన్ పెట్టి గుంజాలి దానికి, టైట్గా గుంజాలి. స్ట్రెయిన్ అంట చెప్తాం దానికి, పెయిన్ రావాలి అలాగే అలాగే గుంజాలి. ఓకే, సో ఇక్కడ కూడా చూడండి మీరు, ఇక్కడ కూడా కనెక్షన్ ఇచ్చారు. ఓకే, డెడ్ ఎండ్లా కార్నర్లా, ఓకే, ఇలా యూస్ చేస్తాం మనము స్ట్రెయిన్ ఇన్సులేటర్ అంట చెప్తాము. స్ట్రెయిన్ ఇన్సులేటర్ మనం గుంజుతాము, ఇక్కడ వైర్ కట్టేసి కంబ పోల్కి గుంజుతాము దానికి మనము, స్ట్రెయిన్ వస్తుంది. సో ఇది కూడా ఇది స్ట్రెయిన్ ఇన్సులేటర్, నేను చెప్పాను కదా స్ట్రెయిన్ ఇన్సులేటర్, STAY స్ట్రెయిన్ ఇన్సులేటర్, బోత్ ఆర్ సేమ్ ఉంది. దీనికి మనం లోపల వైర్ పెట్టి గుంజుతాము కదా, చూశారు అనుకుంటాను మీరు ప్రాక్టికల్గా మీ ఇంటూ బయట రండి, అక్కడ దానికి కట్టేశారు, అక్కడ RCC పోల్కి ఒక GI వైర్ కట్టారు దీని లోపల పెట్టి. ఓకే, ఇది అర్థమైంది కదా. సో ఇప్పుడు స్ట్రెయిన్ ఇన్సులేటర్, స్ట్రెయిన్ ఇన్సులేటర్ అదే చెప్పాను కదా స్ట్రెయిన్ ఇన్సులేటర్. దీనిపైన థియరీ 2 పాయింట్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి, స్ట్రెయిన్ ఇన్సులేటర్ ఎక్కడ యూజ్ చేస్తారు, ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది. మీరు ఏం చెప్పాలి, వెన్ దేర్ ఈజ్ ఎ డెడ్ ఎండ్ ఆఫ్ ద లైన్, లైన్ ఏమైంది డెడ్ అయింది, డెడ్ ఎండ్ అంటే వైర్ ఖతం అయిపోయింది, డెడ్ ఎండ్ ఆఫ్ ద లైన్, ఆర్ దేర్ ఈజ్ ఎ కార్నర్, కార్నర్లో యూజ్ చేస్తాము, డెడ్ ఎండ్లో యూజ్ చేస్తాము, షార్ప్ కర్వ్లో యూజ్ చేస్తాము, ద లైన్ ఈజ్ సబ్జెక్ట్ టు గ్రేటర్ టెన్షన్, ఎక్కువ టెన్షన్లో కూడా మనము స్ట్రెయిన్ ఇన్సులేటర్ యూజ్ చేస్తాము. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. స్ట్రెయిన్ ఇన్సులేటర్ ఎక్కడ యూజ్ చేస్తాము, డెడ్ ఎండ్లా. ఈ పాయింట్ పెట్టుకోవాలి మీరు మైండ్లో పెట్టుకోవాలి, ఇది ఇలాగే ఎగ్జామ్లో వస్తాయి, డెడ్ ఎండ్లా. సెకండ్ పాయింట్ కార్నర్లా, థర్డ్ పాయింట్ షార్ప్ కర్వ్లా, ఫోర్త్ పాయింట్ హై టెన్షన్లా, గ్రేటర్ టెన్షన్లా మనము స్ట్రెయిన్ ఇన్సులేటర్ యూజ్ చేస్తాము. కెపాసిటీ ఎంత, less than 11 kV. ఓకే, ఇది నేను నిమి బుక్ నుంచి తీసుకున్నాను. ఓకే, less than 11 kV వరకు యూజ్ చేస్తాము. సో తర్వాత పోస్ట్ ఇన్సులేటర్. పోస్ట్ ఇన్సులేటర్ అంటే ఇది మన సబ్స్టేషన్ ఉంది కదా, మీరు సబ్స్టేషన్లో చూడండి ఇలాగే ఇన్సులేషన్ యూజ్ చేస్తాం మనం, ఇవన్నీ ఇన్సులేటర్స్. ఓకే, పోస్ట్ ఇన్సులేటర్ ఎక్కడ యూజ్ చేస్తాము అంట ఎగ్జామ్లో వస్తే సబ్స్టేషన్ అంట చెప్పాలి. ఆర్ ఏం చెప్పాలి, సచ్ ఇన్సులేటర్ క్యాన్ బి యూజ్డ్ ఫార్ మౌంటింగ్ ఆఫ్ బస్సెస్, బస్సెస్ డ్రాప్అవుట్ ఫ్యూజెస్, లైన్ కండక్టర్, GOAB గ్యాంగ్ ఆపరేటెడ్ ఎయిర్ బ్రేక్ స్విచ్చెస్లా మనం పోస్ట్ ఇన్సులేటర్ యూజ్ చేస్తాము. ఇది గుర్తుగా పెట్టుకోవాలి. ఏం గుర్తుగా పెట్టుకోవాలి దీనిలా, అట్లీస్ట్ మీకు ఏం రావాలి రాలేదంటే గ్యాంగ్ అంటే యూజ్ చేయొచ్చు కదా, GOAB ABCD చదువుతాం మనం, ABCD అంట, GO వెళ్ళయా వెళ్ళు అని చెప్తాము కదా, GO AB వెళ్ళయా వెళ్ళు వెళ్ళు అని చెప్తాం, GO AB అంటే గ్యాంగ్ ఆపరేటెడ్ ఎయిర్ బ్రేక్. ఓకే, దీనికి మైండ్లో పెట్టుకోండి మీరు, ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. ఓకే, నెక్స్ట్ మౌంటింగ్ బస్సెస్లా, మౌంటింగ్ బస్సెస్, డ్రాప్అవుట్ ఫ్యూజెస్, ఓకే, లైన్ కండక్టర్స్, పోస్ట్ ఇన్సులేటర్ యూజ్ చేస్తాము. మీరు ఈ బొమ్మ చూస్తే రావాలి మీకు మైండ్లో. ఓకే, సబ్స్టేషను అది ఏం చెప్పాను కదా, ఈ బొమ్మ చూస్తే మీ మైండ్లో రావాలి పోస్ట్ ఇన్సులేటర్ అంటే ఏంటి అంట. ఓకే, సో తర్వాత స్టే ఇన్సులేటర్, స్టే ఇన్సులేటర్ ఇలాగే యూజ్ చేస్తారు. మీ RCC పోల్కి ఒక వైర్ నుంచి భూమి లోపల కొడతారు కదా, ఇలాగే కనెక్షన్ ఇస్తారు, పైన కూడా యూజ్ చేస్తారు స్టే ఇన్సులేటర్. దీనికి ఇంకొకటి పేరు ఏముంది, స్ట్రెయిన్ ఇన్సులేటర్, ఇది కూడా గుర్తుగా పెట్టుకోండి. ఓకే, ఇలా కడతాం కదా మనము వైర్ నుంచి, GI వైర్ పెట్టుకోండి ఇలా కడతాం కదా, దీనికి బొమ్మ చూడండి మీరు జాగ్రత్తగా చూడండి. ఓకే, స్టే ఇన్సులేటర్, స్ట్రెయిన్ ఇన్సులేటర్ బోత్ ఆర్ సేమ్. ఓకే, స్టే ఇన్సులేటర్ ఆర్ ఆల్సో నౌన్ యాజ్ స్ట్రెయిన్ ఇన్సులేటర్ అండ్ ఆర్ జనరల్లీ యూజ్డ్ అప్ టు 33 kV వరకు మనము స్టే ఇన్సులేటర్ యూజ్ చేయొచ్చు. అది స్ట్రెయిన్ ఇన్సులేటర్ అప్ టు 11 kV, ఇది స్టే ఇన్సులేటర్ 33 kV మనము యూజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది, దీనికి గుర్తుగా పెట్టుకోండి. లాస్ట్ చెప్తున్నాను, అయిపోయింది కాన్సెప్ట్ ఖతం అయిపోతుంది. ఓకే, డిస్క్ ఇన్సులేటర్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది డిస్క్ ఇన్సులేటర్ చాలా ఎగ్జామ్లో వస్తుంది. ఓకే, ప్రతి ఎగ్జామ్లో వస్తుంది డిస్క్ ఇన్సులేటర్. ఏమైనా డిస్క్ ఇన్సులేటరే నచ్చింది అనుకుంటాను నేను ఎగ్జామినర్కి. డిస్క్ ఇన్సులేటర్ ఇలా కనపడుతుంది ఫ్రెండ్స్, చూశారు కదా, దీని ఫేస్ చూడండి, దీని ముఖ చూడండి, డిస్క్ అలాగే దీని ముఖ ఇలాగే ఉంది.
ఇక్కడ దీనికి వైట్ ముఖ కూడా చూడండి, డిస్క్ ఇన్సులేటర్ది. ఈ రెండు బొమ్మ చూస్తే మీకు తెలిసిపోతుంది, డిస్క్ ఇన్సులేటర్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ గ్లేజ్డ్ పార్సిలిన్. మనం పార్సిలిన్ అంట మైండ్లో పోతుంది, కానీ గ్లేజ్డ్ పోదు, గ్లేజ్డ్ ఒక GLAZED, గ్లేజ్డ్ పార్సిలిన్. ఓకే, ఇది గ్లేజ్డ్ పార్సిలిన్. తర్వాత గ్లాస్ అంట చెప్తాం మనము, గ్లాస్ అంట తెలుస్తుంది, కానీ టఫ్ గ్లాస్, ఇది వర్డ్ యూజ్ చేయాలి, టఫ్ గ్లాస్ నుంచి ఈ డిస్క్ ఇన్సులేటర్ యూజ్ చేస్తారు. సో డిస్క్ ఇన్సులేటర్ది వన్ డిస్క్ది వాల్యూ ఎంత ఉంది, 11 KV. ఓకే, వన్ డిస్క్ది ఎంత, 11 KV. దీనిది మ్యాక్సిమం కెపాసిటీ ఎంత, 132 KV ఆర్ 133 KV ఏముంది కదా, నేను ఫస్ట్ క్వశ్చన్ లాస్ట్ వీడియోలో చెప్పాను, 132 KV వరకు మనము డిస్క్ ఇన్సులేటర్ యూజ్ చేస్తాము. ఇది ఇన్సులేటర్లా అందరిది తాత ఆయన, ఈయన అబ్బాయి ఆయన, తాత నాన్నగారు ఈయన. ఓకే, డిస్క్ ఇన్సులేటర్ నాన్న ఆయన, అన్ని ఇన్సులేటర్ నాన్న ఎవరు అంటే డిస్క్ ఇన్సులేటరే. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. ఓకే, ఇది 2 టైప్స్ ఆఫ్ ఉన్నాయి, జస్ట్ మైండ్లో పెట్టుకోండి, పెట్టుకోలేదంటే కూడా పర్వాలేదు, జస్ట్ చూసుకోండి. డిస్క్ ఇన్సులేటర్ టంగ్ అండ్ కెల్విన్ టైప్, 2 టైప్స్ ఆఫ్ డిస్క్ ఇన్సులేటర్స్ ఉంటాయి. ఫస్ట్ డిస్క్ ఇన్సులేటర్ టంగ్ అండ్ కెల్విన్ టైప్ అంట, సెకండ్ డిస్క్ ఇన్సులేటర్ బాల్ అండ్ సాకెట్ టైప్ అంట, బాల్ అండ్ సాకెట్ టైప్. ఓకే, జస్ట్ చూడండి, మైండ్లో పోతే కూడా పర్వాలేదు. ఓకే, చూశారు కదా, అంతే చాలు నాకు. క్వశ్చన్స్ ఎలా వస్తాయి, వాట్ ఈస్ ద మ్యాక్సిమం వోల్టేజ్ లెవెల్ అప్ టు విచ్ ద పిన్ టైప్ ఇన్సులేటర్ క్యాన్ బి యూజ్డ్. పిన్ టైప్ ఇన్సులేటర్ ఏముంది కదా, దాని మ్యాక్సిమం కెపాసిటీ ఎంత, 33 KV వరకు మనము పిన్ టైప్ ఇన్సులేషన్ యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద సేఫ్టీ ఫ్యాక్టర్ ఆఫ్ యాన్ ఇన్సులేటర్. సేఫ్టీ ఫ్యాక్టర్ అంటే ఏంటి, సేఫ్టీ ఫ్యాక్టర్ అంటే ఏంటి, పంక్చర్ స్ట్రెంగ్త్ డివైడెడ్ బై ఫ్లాష్ ఓవర్ వోల్టేజ్. ఓకే, జస్ట్ ఇది పెట్టుకోండి, ఒక పాయింట్ ఉంది, ఎగ్జామ్లో వస్తే రావచ్చు లేకపోతే లేదు, జస్ట్ ఒక మైండ్లో పెట్టుకోండి, పంక్చర్ స్ట్రెంగ్త్ డివైడెడ్ బై ఫ్లాష్ ఓవర్ వోల్టేజ్, దీనికి మనము సేఫ్టీ ఫ్యాక్టర్ అంట చెప్తాము. వాట్ ఈస్ ద స్ట్రెయిన్ టైప్ ఆఫ్ ఇన్సులేటర్ యూజ్డ్, అంటే వేర్ ఈస్ ద స్ట్రెయిన్ టైప్ ఇన్సులేటర్స్ యూజ్డ్. నేను చెప్పాను కదా స్ట్రెయిన్ టైప్ ఇన్సులేటర్, ఓకే, స్ట్రెయిన్ టైప్ ఇన్సులేటర్ ఆల్సో నోన్ యాజ్ స్టే టైప్ ఇన్సులేటర్ ఎక్కడ యూజ్ చేస్తాం మనము, బోత్ బి అండ్ సి డెడ్ ఎండ్లా, ఓకే, చేంజ్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్, ఓకే, కార్నర్లో అక్కడ యూజ్ చేస్తాం కదా, దాని ఇంకా వాడు ఏమిటి, డెడ్ ఎండ్ చేంజ్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, ఇలాగే మీరు గుర్తుకు పెట్టుకోవాలి. తర్వాత, విచ్ ఇన్సులేటర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ స్పూల్ టైప్ ఆఫ్ ఇన్సులేటర్. చూడండి, స్పూల్ టైప్ ఆఫ్ ఇన్సులేటర్ ఏముంది కదా, దీనిది ఇంకొకటి పేరు ఏముంది, షకల్ ఇన్సులేటర్. మనం షకల్ టైప్ ఇన్సులేటర్ చెప్పాను కదా, షకల్ ఇన్సులేటర్కి ఇంకొకటి పేరు ఏముంది, స్పూల్ టైప్ ఇన్సులేటర్. స్పూల్ టైప్ ఇన్సులేటర్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత, అసెంబ్లీ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ ఇన్సులేటర్స్ ఆర్ యూజ్డ్ యాజ్ స్ట్రెయిన్ టైప్ ఇన్సులేటర్. ఇప్పుడు స్ట్రెయిన్ టైప్ ఇన్సులేటర్ ఏముంది కదా, దాన్ని నేను అసెంబ్లీ చేశాను, ఒకటి స్ట్రెయిన్ టైప్ ఆఫ్ ఇన్సులేటర్ తీసుకున్నాను, 2 తీసుకున్నాను, 3, 4, 5, 6 ఇలాగే చాలా తీసుకున్నాను, ఒక బంచ్ అయిపోయింది, సో అసెంబ్లీ అయిపోయింది, దానికి మనం ఏం చెప్తాము, సస్పెన్షన్ టైప్ ఇన్సులేషన్ అంట చెప్తాము, సస్పెన్షన్ టైప్. ఓకే, సస్పెన్షన్ అలాగే యూజ్ చేస్తాము. తర్వాత, విచ్ టైప్ ఆఫ్ ఇన్సులేటర్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫార్ లో వోల్టేజ్ ఓవర్ హెడ్ లైన్స్. లో వోల్టేజ్ ఓవర్ హెడ్ లైన్స్లా ఏ ఇన్సులేటర్ ఏ వాడతామంటే, షకల్ టైప్ ఇన్సులేటర్ ఏముంది కదా, షకల్ టైప్ నేను చెప్పాను కదా లో వోల్టేజ్లో యూజ్ చేస్తామంట, షకల్ టైప్ ఇన్సులేటరు లో వోల్టేజ్ ఓవర్ హెడ్ లైన్లా యూజ్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, గుర్తుగా పెట్టుకోండి, ఇలాగే ఎగ్జామ్లో వస్తాయి, దానికోసం నేను ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పాను. పోస్ట్ టైప్ ఇన్సులేటర్ ఆర్ జనరల్లీ యూజ్డ్ ఇన్ లైన్స్ ఆపరేటింగ్, ఓకే, ఎట్ ఎనీ వోల్టేజ్ లెవెల్. సబ్స్టేషన్లో యూజ్ చేస్తాం కదా మనము పోస్ట్ టైప్ ఇన్సులేటర్స్, 100 KV కూడా అవ్వచ్చు, 33 KV అవ్వచ్చు, ఎట్ ఎనీ వోల్టేజ్ లెవెల్. ఆప్షన్ నెంబర్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ ఇన్సులేటర్ ఈజ్ యూజ్డ్ ఇన్ గై వైర్స్.
గే వైర్స్ ఆ గై వైర్స్ ఏ యూజ్ చేస్తాము, స్టే ఇన్సులేటర్ గై వైర్స్ లా యూజ్ చేస్తాము. తెలుసు కదా స్టే ఇన్సులేటర్, అది మనము కంబ ఉంది కదా ఎలక్ట్రిక్ పోల్ కి భూమికి మధ్యలో ఒక స్టే ఇన్సులేటర్ కట్టేస్తాం కదా, ఒక వైర్ దానికి గే వైర్ గై వైర్ అంట చెప్తాం మనము, దానికి స్టే ఇన్సులేటర్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ ద టైప్ ఆఫ్ సస్పెన్షన్ ఇన్సులేటర్స్ ఆర్, ఓకే సస్పెన్షన్ టైప్ ఇన్సులేటర్స్ ఉన్నాయి కదా అవి ఎన్ని టైప్స్ ఉన్నాయి, హెవ్లెట్ టైప్, ఇంటర్లింకింగ్ టైప్, సిమెంటెడ్ క్యాప్ టైప్, ఆల్ ఆఫ్ ద అబౌవ్ ఇస్ ద ఆన్సర్. ఓకే ఇది గుర్తుగా పట్టుకోండి చాలు అంతే. నెక్స్ట్ ఈచ్ డిస్క్ ఇన్ ఏ సస్పెన్షన్ టైప్ ఆఫ్ ఇన్సులేటర్ ఈజ్ డిజైన్డ్ ఫార్ వాట్ వోల్టేజ్, ఈచ్ డిస్క్ ఎక్సలెంట్ 11 kV ఉండాలి. ఓకే ఆన్సర్లో 22 kV ఉంది కదా, ఇది రాంగ్ అనుకుంటా నేను ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఏ సస్పెన్షన్ టైప్ ఇన్సులేటర్ తీసుకోండి ఏమని తీసుకోండి, 11 kV పర్ డిస్క్ ఉంటుంది. ఓకే సో ఇక్కడ 22 kV ఇచ్చాడు, దీనికి ఒకసారి మీరు ఆన్సర్ క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే నెక్స్ట్ వేర్ ఇస్ ద సస్పెన్షన్ టైప్ ఇన్సులేటర్ మెయిన్లీ యూజ్డ్, ఎక్కడ యూజ్ చేస్తాం మనము సస్పెన్షన్ టైప్ ఇన్సులేటర్స్, స్టీల్ టవర్స్లో యూజ్ చేస్తాము. ఓకే నెక్స్ట్ ఆన్ వాట్ ఫ్యాక్టర్ డస్ ద స్ట్రింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎ స్ట్రింగ్ ఆఫ్ ఎ సస్పెన్షన్ ఇన్సులేటర్ డిపెండెంట్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్, నంబర్ ఆఫ్ డిస్క్ ఇన్ ద స్ట్రింగ్స్. ఇప్పుడు సస్పెన్షన్ టైప్ ఇన్సులేటర్ ఉంది కదా, దాని స్ట్రింగ్ ఎఫిషియన్సీ ఏంపైన డిపెండ్ ఉంది, మనం ఎన్ని డిస్క్ యూజ్ చేస్తామో దానిపైన డిపెండ్ ఉంది. ఓకే మనం నంబర్ ఆఫ్ డిస్క్ పైన డిపెండ్ ఉంది, దానికోసము నంబర్ ఆఫ్ డిస్క్ ఇన్ ద స్ట్రింగ్ ఇస్ ద ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్ రింగ్, గాడ్ రింగ్ ది పని ఏంటి, ఏముంది, రెడ్యూస్ ద అర్త్ కెపాసిటన్స్, రెడ్యూస్ ద అర్త్ కెపాసిటన్స్ ఆఫ్ ద లోయెస్ట్ యూనిట్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనుకుంటాను నేను, ఇది ఎగ్జామ్లో వస్తుందండి, దీనికి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు కానీ మీరు బట్టి కొట్టండి. గాడ్ రింగ్ యూజ్డ్ ఇన్ రెడ్యూస్ ద అర్త్ కెపాసిటన్స్ ఆఫ్ ద లోయెస్ట్ యూనిట్, రెడ్యూస్ ద అర్త్ కెపాసిటన్స్ ఆఫ్ ద లోయెస్ట్ యూనిట్, ఇలాగే యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇది నాది అయిపోతున్నాను. ఓకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది, నేను ఫెరంటి ఎఫెక్ట్ స్కిన్ ఎఫెక్ట్ చెప్పాను కదా అప్పుడే చెప్పాలి, నేను అప్పుడు చెప్పలేదు, దానికోసం ఇది 1 పాయింట్ ఉంది, ఇది ఒకటి చెప్తానండి నేను. ద ఫినామినాన్ ఆఫ్ రైజ్ ఇన్ వోల్టేజ్ ఎట్ ద రిసీవింగ్ ఎండ్ ఆఫ్ ద ఓపెన్ సర్క్యూటెడ్ ఆర్ లైట్లీ లోడెడ్ లైన్ ఈజ్ కాల్డ్, అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికి, ఇలాగే ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది. ఓకే ఆప్షన్ ఏముంది, సెట్ బ్యాక్ ఎఫెక్ట్, ఫెరంటి ఎఫెక్ట్, రమన్ ఎఫెక్ట్, నన్ ఆఫ్ ద అబౌ, ఆ డెఫినేషన్ ఏముంది కదా దానికి మనము ఫెరంటి ఎఫెక్ట్ అంట చెప్తాము. ఫెరంటి ఎఫెక్ట్ అంటే ఏంటి, మనము ఇక్కడ ప్రైమరీ ట్రాన్స్మిషన్ లైన్ అనుకోండి, ఓకే ఏమో ట్రాన్స్మిషన్ లైన్ ఉంది, నేను ఇక్కడ నుంచి 32 kV వోల్టేజ్ పంపిస్తాను, సో ఇక్కడ రిసీవ్ కూడా 32 kV రావాలి కదా, 32 kV పంపిస్తే 32 kV రావాలి, కానీ ఇక్కడ 32 kV ఎక్కువ వోల్టేజ్ వస్తుంది, ఎక్కడ రిసీవింగ్ ఎండ్లా 32.24 kV వస్తుంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఆయన, ఇది జస్ట్ ఓన్లీ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ 10 kV పంపిస్తే ఇక్కడ 10.5, 11 kV ఇలా వోల్టేజ్ వస్తుంది. ఓకే అంటే రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ ఈజ్ మోర్ దెన్ సెండింగ్ ఎండ్ వోల్టేజ్ ఈజ్ కాల్డ్ ఫెరంటి ఎఫెక్ట్. ఓకే ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నేను చెప్పలేదు ఇప్పుడు నేను చెప్పేశానండి, మీరు గుర్తుగా పెట్టుకోండి, ఇది అయిపోయింది. ఓకే విచ్ టైప్ ఆఫ్ డిస్టెన్స్ యూజ్డ్, ఓకే ఇది ఒకటి ఉంది అండి, అంటే మనం ఇండియాలో ఏ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ యూజ్ చేస్తామంటే రేడియల్ సిస్టమ్, ట్రీ సిస్టమ్, రింగ్ మెయిన్ సిస్టమ్ అంతా అలా ఉంది కదా, పాత ఫస్ట్ టైం మనము రేడియల్ సిస్టమ్ యూజ్ చేస్తాము, ఇప్పుడు రింగ్ మెయిన్ టైప్ సిస్టమ్ యూజ్ చేస్తాము. ఓకే క్వశ్చన్ ఏముంది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఈజ్ మోర్ రిలయబుల్, అంటే ఏది బాగుంది, 3 సిస్టమ్స్ ఉన్నాయి కదా రేడియల్ సిస్టమ్, ట్రీ సిస్టమ్, రింగ్ మెయిన్ సిస్టమ్, ఈ 3 సిస్టమ్లా ఏ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సూపర్ ఉంది, ఆన్సర్ ఏం చెప్పాలి, రింగ్ మెయిన్ సిస్టమ్ సూపర్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్.